హాయ్ అండి, భవ్యశ్రీ కోనసీమ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. దీనికి కావలసినవి ఒక కట్ట కొత్తిమీర, 4 టమాటాలు, 8 పచ్చిమిర్చి, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 8 వెల్లుల్లి రేకలు. ఇవి తాలింపులకండి. కరివేపాకు, ఆవాలు 1 స్పూన్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి. ఇప్పుడు టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రేకలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి అండి. ఇలా బాగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఇలా వేగాక 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర బాగా కలిపి 3-4 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక మిక్సీ కన్నా కూడా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. ఇందులో వాటర్ పొయ్యకుండా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవాలండి. ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి తీసి తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న మూకుడు పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవి వేగాక ఇందులో కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. మరెన్నో వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. డియమిని తాలింపుని మనం పచ్చడిలో వేసుకుందాం. టమాటా కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి,